ఎంతో మహానుభావులు. వాళ్ళ అసతర్పణ వల్ల ఈరోజు మనకి ఈ విధంగా కూర్చొని మనం మాట్లాడేదాన్ని చెప్పచ్చు మనకు వచ్చింది, లేకపోతే మనకి చెప్పచ్చు కాదు. నిజంగా వాళ్ళకి మనం దండలు వాళ్ళకి చేతులు దండ పెట్టాలి తెలుగు దగ్గర. ఆ మహానుభావంలో మహాత్మా గాంధీ గారు వారి ఏకదాటి వారి యొక్క ఆయన మార్గదర్శనం ఎందరో ఎందరో ఆయన ఫాలో అయ్యారు. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే దేశం అంటే మంచి కాదు, దేశం అంటే మనుషులయ్యి దేటి వాళ్ళలే ఇప్పుడు పౌరులు. ఈశ్వరోమంటే పిల్లలు బాలులు ఉంటే దేశం అంటే బాగుపడుతుంది అన్నారు మహానుభావుడు. ఎస్ అవును, ఈశ్వరోమంటే పిల్లలు దేశం అయితే బాగుపడుతుంటే బాగుపడదు కదా. అలా ఉద్దేశం ఈరోజు గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. పిల్లలు స్టెప్ రావాలి. నేటి బాలలే రేపు పౌరు. ఎస్ నేటి బాలు రేపు పౌరు ఎలాగోతారు వాళ్ళు సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళు సరే గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళని వాళ్ళ ముందు నడిపించాలి. ఆ సర్దు చక్కగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పడేసి ఇక్కడ స్టాఫ్లు పెట్టి వాళ్ళని చక్కగా వెయిట్ చేస్తారు. నేను గవర్నమెంట్ బంద్ చేసి తీసుకుంది. ఈ పిల్లలు ఈ విధంగా చేయాలంటే ఎంతో నేర్పడత ఉండాలి, ఎంతో పేషెన్స్ ఉండాలి. అంత నేర్పడతారు పేషెన్స్ మన సంజయ్ నాయుడు గారు ఉంది అని నేను మనస్ఫూర్తి నేను నమ్ముతున్న వారికి నేను మనస్ఫూర్తి అందిస్తుంది. నేను ఉద్యోగం నేను అబ్జర్వ్ చేస్తాను ఎట్లా చేస్తాను దీనిదని ప్రతి పిల్లవాడి విషయంలో స్ట్రెస్ చేపించుకుంటారు. బాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి అసలు చక్క న్యూట్రిషన్ ఫుడ్ చక్క వాళ్ళకి ఏం కావాలి అది వాళ్ళకి ఎట్లా బిల్డప్ చేయాలి స్టడీస్లో ఎట్లా పేషెన్స్ ఈ మేడం కానీ అని ఎన్నోసార్లు అనుకున్నాను నేను. సో మేడం మీరు ఈ విధంగా ఉండాలని ఇక్కడ స్కూల్ చక్కగా డెవలప్ అయ్యి పిల్లలు మరింకా వాళ్ళు ఆ ఫ్యూచర్లో మనకి మన సొసైటీలో మంచి పేరు ఎత్తుకోవాలని మీకు మంచి పేరు వాళ్ళని మనస్ఫూర్తి కనిపించు ముగిస్తున్నా ఆమె మేడం గారి పనులు చూసి ఇంప్రెస్ అయ్యి మేడం గారిని చూడాలని చాలా చక్కగా చెప్పారు సార్. మేడం మీరు ఇలాగే కొనసాగాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీరు పిల్లలకు మన కాళ్ళని చిరుగముగా ఈ యొక్క అంగన్వాడీ ఇంత ద్వారా ఎందుకంటే ఇంతకుముందు చాలా మంచిగా ఉంది కానీ ప్రస్తుతం కొంచెం వెనకబడిపోతుంది కాబట్టి అయితే ఆ యొక్క వెనకబడిన దాన్ని తిరుగా ఈ యొక్క అంగన్వాడీ ద్వారా కాల్నికి మేడం గారు నిజంగా చూడండి మనకు ఓట్లు విషయంలో
తల్లిదండ్రులు ఇంకా ప్రేమైన పిల్లలు అందరికీ టీచర్స్ ఇంకా అందరికీ ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నారండి. అయితే నేను ఒక 7 ఇయర్స్ విద్యావాలంటరీగా పనిచేసిన స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, బాగా చదువుకోవడం, మా ఊరికి పోతుంటే కలెక్టర్ అయ్యి మంచిగా మా ఊరిని డెవలప్ చేయాలి. ఎప్పుడు ఆడపిల్ల నేను ఒక్కదాన్ని చదువుతున్నది, మిగతా వల్ల 10th క్లాస్లో డ్రాప్ అయ్యాను. ఇప్పుడు దాకా మా నాన్నగారు అబ్బాయి దగ్గర ఒక పెళ్లి చేసేసాను. అంటే అప్పుడు నేను ట్యూషన్ కూడా చెప్పేది, చాలా కోరికలు నాలో ఉండిపోయినాయి. అంటే నాకెవరన్నా పుష్అప్ ఇస్తే నేను మంచిగా చదువుకొని మా ఊరిని బాగా చేయాలనుకునేది. కానీ నాకు ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ దొరికినా సరే ఆ చిన్న అవకాశాన్ని నేను వదులుకోకూడదని విద్యా వాలంటీర్గా 7 ఇయర్స్ బాగా చేస్తాను. అక్కడ ఉన్న బ్యాచ్ మంచి ఐఐటీలో మంచి ఇలా ఉన్న టీచర్ అని చెప్తాను. ఇంకా అంగన్వాడీలో చేరి కూడా 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో 3 కాలనీలో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంగన్వాడీ టీచర్గా, ఇంకా బూత్ లెవెల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిటీ వాళ్ళు ఈ ఆ వర్క్ చేశారు. ఇంకా పల్స్ పోలియో విషయం పిఎస్సికి, అంటే ఒక ఐసీడిఎస్ టీమ్ అనేది మంచి పథకం, దీంట్లో మంచి న్యూట్రిషన్, అంటే ఒక వ్యక్తి లోపం వల్ల వ్యవస్థ అనేది దెబ్బతిన్నది, అంటే ఒక వ్యక్తి పొరపాటు వల్ల ఇంతమంది వ్యవస్థ అనేది చెడిపోవద్దు. అంటే ఎందుకు పోషకాహారం ఇస్తున్నారు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి 1000 రోజులు చాలా పిల్లలు అంత వేగంగా అభివృద్ధి అవుతుంది వాళ్ళ మెదడు. ఆ విషయంలో ఏమాత్రం నెగ్లెన్స్ చేసినా జీవితాంతము కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంది. అంటే జీవితాంతం అతనికి కొన్ని డెవలప్మెంట్స్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆ డెవలప్మెంట్ ఏదనేది ఆగిపోతుందని న్యూట్రిషన్ చూపిస్తుంది. అలాంటిది మిస్యూజ్ అవ్వకూడదు, ఇంకా అందరికీ అందాలి, ఇంకా అందరి పిల్లలు ఒకే లెవెల్ అంటే సమాన అవకాశాలు పొందాలి. అంటే అందరికీ ఒకే విధంగా మెదడు కానీ ఇంకా శరీర భాగాలు కానీ అవన్నీ అభివృద్ధి, అంటే కీలకమైన దశ తల్లి గర్భం నుంచి